గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన పాండవ చెరువును ఈరోజు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు వైస్ చైర్మన్ గజ్వేల్ కౌన్సిలర్లు అందరూ కలిసి చెరువు స్థితిగతులను పరిశీలించారు. ముఖ్యంగా అతి పురాతనమైన చెరువు మహాభారత యుద్ధంలో కూడా ఈ చెరువుకు ఒక ప్రత్యేకత ఉన్నదని తెలిపారు. సద్దుల బతుకమ్మ నాటికి అన్ని పనులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని, అన్ని రకాల లైటింగ్తో పాటు బతుకమ్మ ఆడడానికి వచ్చిన ఆడపడుచులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పాండవుల చెరువు అనేది అతి పురాతనమైన చెరువు అని తెలిపారు. పాండవుల కాలంలో దీన్ని తవ్వబడిందన్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదన్నారు. ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు, ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తెలిపారు. నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి చరిత్ర దీనికి ఉన్నది. ఆ పాండవుల గుండ్లు కూడా ఇప్పటికి నిదర్శనం. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో పాండవుల చెరువు అంటే దాదాపుగా నాకు తెలిసినంత మటుకు ఎక్కడ లేదు ఈ పేరు. ఎందుకంటే పాండవులు తిరిగిన ప్రదేశం కాబట్టి పాండవుల చెరువు అనేటువంటి నామకరణం చేసిండ్రు. అదేవిధంగా ఈ చెరువు ఇలా ప్రసిద్ధి చెందింది. దీని ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధీనంలో చెరువు. ఈ ఘనత మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి దక్కుతుంది. ఈరోజు పుష్పాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సదుల బతుకమ్మ నాటి కూడా ఇలాగే మత్తడి దుంకుతూ ఇక్కడ కుటుంబాలకు సంతోషాన్ని వెలుపుచాలని ఆ గంగమ్మ తల్లికి ప్రణమిల్లు.